పథకాలు కూడా సక్క పూర్తి కాలేదు, ఇంకా 4 పథకాలు కూడా పూర్తి కావడానికి. ఆ రోజు మన మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఎల్ఆర్ఎస్ ప్లాట్కు 1000 రూపాయలు చొప్పున కట్టించి క్రమబద్ధీకరణ చేసి మన యొక్క ప్లాట్కు మున్సిపల్ పర్మిషన్ గురించి ఈ ధర్నాలు ఇట్లే కొనసాగుతాయని తెలియజేస్తూ హలో అన్ని జనరల్ కొడతా కానీ ఎల్ఆర్ఎస్ పై బట్టి మాటలు ఎల్ఆర్ఎస్ పై బట్టి మాటలు ఎల్ఆర్ఎస్ పై బట్టి మాటలు వెంటనే సునీలేనా ఎల్ఆర్ఎస్ పై బట్టి మాటలు ఎల్ఆర్ఎస్ పై బట్టి మాటలు ఎల్ఆర్ఎస్ వెంటనే ఎల్ఆర్ఎస్ వెంటనే ఓకే. ఎన్నికల సమయంలో అమలు కాని హామీలతోని దొంగ మాటలు చెప్తూ 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు చెప్పి ఈరోజు ఎవ్వి కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ గత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడితే వాటిని రద్దు చేస్తూ ఈరోజు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పైన బురద జల్లే కార్యక్రమం చేయటమే కాకుండా గతంలో అక్టోబర్ 2020 రోజున గత ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితేనేమి, బట్టి విక్రమార్కం అయితేనేమి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఈరోజు మాట మార్చి 2,44,000 మంది ఎల్ఆర్ఎస్ కింద అప్లై చేసుకుంటే పేద మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా భారం మోపే విధంగా, రాష్ట్ర ఖజానాను నింపే విధంగా, 20,000 కోట్ల ఆదాయం వచ్చే విధంగా పేద మధ్యతరగతి పైన భారం మోపే ఈ చర్యను బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారు ఇరువురు కూడా ప్రజల పక్షాన మనం నిలబడాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ నియోజకవర్గంలో కీర్తి శేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఉద్యానం ముందు ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వారికి అండగా ఉండే విధంగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే ఇది విరమించుకోవాలని చెప్పి ప్రజల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేపడతాం. రేపు మా ముఖ్యులు కార్పొరేటర్లతోని ముఖ్య నాయకులతోని కలెక్టర్లకు మరి వినతి పత్రం ఇస్తాం. అది కూడా స్పందించకుంటే ఖచ్చితంగా దశల వారీగా మా ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా